తొంభై ఒకటవ కీర్తన మొదటి వచనము నుండి పదహారవ వచనము వరకు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలునను అపాయమును యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచుదను, నా రక్షణ అతనికి చూపించదను.